ఢిల్లీలో ఫైనాన్స్ కమిటీ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఇవాళ ఏం జరగనుంది? రాజేశ్వరి, పోలవరంపై నేడు కేంద్రంలో కీలక భేటీ జరగబోతుంది. సవరించిన అంచనాలకు సంబంధించి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ ఆర్కే జైన్, అదేవిధంగా పోలవరం ఈఎన్సి వెంకటేశ్వరరావు, కేంద్ర జలసంఘంకి సంబంధించినటువంటి మానిటరింగ్ యూనిట్ చీఫ్ ఇంజనీరింగ్ సభ్యులుగా ఉన్నటువంటి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ ఈ సమావేశం జరుపుతుంది. ఈ సమావేశంలో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఈ సమావేశం పూర్తి స్థాయిలో చర్చించబోతుంది. ఈ సమావేశం తర్వాత, అంటే సవరించిన అంచనాలకు ఈ కమిటీ కనుక ఆమోద ముద్రేస్తే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ తర్వాత వీటిని కేంద్ర కేబినెట్ కూడా పంపుతారు. చివరిగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా తొలగినట్లే అని చెప్పుకోవచ్చు. గత ఏప్రిల్లో జరిగినటువంటి గత ఫిబ్రవరిలో ఈ అంచనాలకు ప్రాథమిక సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక అనుమతి అయితే ఇచ్చింది. నిన్న ఏదైతే రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ఇక కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మా ఎంఏ ఖాన్ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్నాల్ కటారియా ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి, ఏదైతే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది, దాన్ని ఆమోదించినట్లుగా కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ఏడాది ఏదైతే జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనల్ని 2013-14, అదేవిధంగా 17-18 ధరల సూచి ప్రకారంగా 57,941 కోట్ల మేరకు కేంద్రానికి పంపింది. ఆ తర్వాత దీని పైన పూర్తి స్థాయిలో చర్చించినటువంటి కేంద్ర ప్రభుత్వం 55,548.87 కోట్ల రూపాయల మేరకు అంచనా వ్యయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ఫిబ్రవరి 11 జరిగినటువంటి ఈ భేటీలో ఈ ఆమోదం తెలిపినట్లు కూడా కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్నలాల్ కటారియా ఇచ్చినటువంటి సమాధానంలో స్పష్టం చేశారు. 2017-18 ధరల ప్రాతిపదికను సవరించిన అంచనాన్ని 55,548.87 కోట్లుగా నిర్ధారించారు. దీని ప్రకారం ఏదైతే పోలవరం కురి ప్రధాన కాలువపనులకు సంబంధించి 4,318.97 కోట్లు, ఎడం ప్రధాన కాలువకి 4,202.69 కోట్లు, హెడ్ వర్క్స్ కి 9,734.34 కోట్లు, ఇక పవర్ హౌస్ పనులకైతే 4,124.64 కోట్లు కూడా ఇవ్వబోతున్నారు. భూసేకరణ, అదేవిధంగా పునరావాసానికి సంబంధించి మాత్రమే అత్యధికంగా ఇందులో ప్రాజెక్టు వ్యయంలో భాగంగా భూసేకరణ పునరావాసానికి మాత్రమే అత్యధికంగా 33,168.23 కోట్లు ఈ యొక్క ఖర్చు కాబోతుంది. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్నలాల్ కటారియా తెలిపారు. ఆ మేరకు ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా కీలకం కాబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం సవరించిన అంచనాలు ఏదైతే పంపిందో వాటిని యథాతథంగా ఆమోదించబోతుందని చెప్పొచ్చు. దీని మీద సుమారు 1.5 సంవత్సరం పైగా తర్జన భర్జనలు పడుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి అంచనాలపై చివరి వరకు కూడా చిన్న చిన్న కొరీలు పెడుతూ ఇప్పటి వరకు కూడా ఆమోదం తెలపకుండా కేంద్ర సూత్రప్రాయంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ సవరించిన అంచనాలను పూర్తి స్థాయిలో ఆమోదించేంత వరకు రాష్ట్రానికి పోలవరం నిర్మాణం ఆగకుండా ఉండేందుకు 10,000 కోట్లైనా వెంటనే విడుదల చేయాలంటూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగినటువంటి అభ్యంతరం కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే ఈ రోజు జరిగే ఈ సమావేశం చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ సమావేశంలో కనుక కేంద్ర ప్రభుత్వం ఈ భేటీలో అంచనా సవరించిన అంచనాలను అనుమతిస్తే ఇక పోలవరానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయినట్లే అని చెప్పొచ్చు. రాజేశ్వరి.